దని ఎవరో చెప్పినట్టు మాట్లాడుతున్నాడు. వెంకటేశ్వర స్వామి మీద భక్తుండే ఏ భక్తుడైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఎవరైనా వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులుంటే అక్కడ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, ఆ సాంప్రదాయాల్ని గౌరవించాలి. ఇది చాలా టెంపుల్స్లో ఉండే ఆనవాయితీ. ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదు. ర్యాలీలు జన సమీకరణలు చేయొద్దని చెప్పాం. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎప్పుడైతే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయో భక్తులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఆందోళన ఉన్నప్పుడు భక్తులందరూ కలిసి ఒక పక్క ఆర్గనైజేషన్ చేసి రాజకీయ పార్టీ ఈయన పోయినప్పుడు కొన్ని వేల మందిని మేము కూడా మొబిలైజ్ చేస్తామని లోకల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆటోమేటిక్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అక్కడ యాక్ట్ ఆఫ్ 30 అంటే 10 మంది గుమ్ము కూడకూడదని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడి చూస్తే ఆయనకి ఏ సాకులు ఉన్నాయో నాకు తెలియదు పోకుండా ఉండడానికి. కానీ ఆయన ఏదో నిలిపేశారు, నోటీస్ ఇచ్చారు, మాట్లాడుతున్నారు. కనీష్ షో ఎనీ నోటీస్. నేను స్ట్రైట్గా అడుగుతాను, నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా? నిన్ను వెళ్ళవద్దని ఎవరన్నా చెప్పారా? ఇస్తే చూపేయండి మీడియాకి. ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది సబబు కాదని. ఎందుకంటే ప్రజాజీవితంలో ఉండే మనందరం కొన్ని సాంప్రదాయాలు పాటించాలి. అందుకే నేను దీన్ని చాలా స్పష్టంగా అడుగుతున్నాను. ఇంకొక పక్కన సమాజంలో ఏ మతానికైనా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి. ఎవరైనా సరే అక్కడికి పోవాలంటే గౌరవించి తీరవలసిందే. దేవుని యొక్క ఆచారాలు సాంప్రదాయాల కంటే వ్యక్తుల ప్రమేయం కానీ ఏ వ్యక్తి కానీ గొప్పవాడు కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడి ఆచారాలని భక్తుల మనోభావాలను ప్రశ్నించేలా ధిక్కరించేలాగా ఎవరూ ప్రవర్తించకూడదు. ఇప్పుడు కలియుగ వైకుంఠమైన తిరుమల వెంకటేశ్వర స్వామి హిందువులకి అతిపెద్ద పుణ్యక్షేత్రం. అది హిందువులకందరికీ ఒక దివ్యక్షేత్రం. ప్రతి ఒక్కరికి ఒక కోరిక, జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరి యొక్క కోరిక. ఇవన్నీ కూడా అది మన రాష్ట్రంలో ఉండడం తెలుగువారి అదృష్టం. అలాంటి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అలాంటిది ఉన్నప్పుడు అక్కడ పోయినప్పుడు నియమాలని, ఆగమ శాస్త్రాలని, ఆచారాలని, నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి. అలాంటివి పాటించకపోతే కొందరి మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు అతను మాట్లాడిన మాటలు చూస్తే నేను వెళ్తాను అవి కరెక్ట్ కాదు, నేను హితో పలుకుతున్నా, అనుభవంతో చెప్తున్నా. మీరు నేను ఇంత మునుపుడు పోయాను నేను ఎందుకు పోకూడదు అంటే ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్ళీ చేయాలనా? ఇంత మునుపు చట్టాన్ని దిక్రమించి మీరు బెదిరించి లోపలికి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది. అది శాసనాల్ని చట్టాలని చేసే శాసన సభ్యులు
మనం చేసిన శాసనాలని గౌరవించకపోతే ప్రజలు ఎందుకు గౌరవించాలి? అంటే రౌడీజం చేస్తాం, ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండోది, కాశ్మీర్ ముఖ్యమంత్రి చాలామంది లా అబైడింగ్ సిటిజన్స్ అంతా ఎవరు వచ్చినా గౌరవంగా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళారు. వాళ్ళకి ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు. అదే మరిగా ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు, నేను నాలుగు గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ ఇస్తాను చేస్తానని, బయటకు వెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని. గుడ్. గౌరవించడం అంటే ఏంటి? ఆ టెంపుల్కి పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం, అక్కడుండే ఆచారాల్ని అమలు చేయడం, ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాల్ని గౌరవించినట్టు. అట్లా కాకుండా నేను ఎప్పుడు ఇంతవరకు ఎవరు అడగలేదు, ఇప్పుడు ఎవరు అడుగుతారు నన్ను? ఇది కరెక్ట్ కాదు. అందుకనే ఈరోజు నేను అడుగుతున్నా, మీకు గౌరవం ఉంది, మీరే ఒప్పుకుంటున్నా నేను బైబిల్ని చదువుకుంటానని. నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పు లేదు దాంట్లో. ఎందుకు ఇంట్లో రూమైన ద్వారా బయట కూడా చదువుకోవచ్చు. బట్ ఐఎమ్ సేయింగ్, ఎందుకు చర్చికి పోకూడదు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, డోంట్ మిస్టేక్ మీ. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. నేను హిందూని, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతాను, నేను ఓపెన్గానే పూజలు చేస్తాను. అదే మరి చర్చికి పోతాను, వాళ్ళ నియమాలని నిబంధనల్ని పాటిస్తాను. మసీదుకు పోతాను, వాళ్ళు గౌరవిస్తాను. మత సామరస్యాన్ని కాపాడుతాం, సొంత మతాన్ని ఆచరిస్తాం. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వై షుడ్ వి హైడ్? ఎందుకు దాచిపెట్టుకోవాల్సిన లోపల ఏం చదవాలి? యూ కెన్ రీడ్ అవుట్ సైడ్, నథింగ్ రాంగ్, నేను తప్పుపట్టడం లేదు. కానీ లోపల మాత్రం చేస్తాను, బయట మాత్రం చేయను, నాది మానవత్వం అని మాట్లాడుతున్నాను. నేను మానవత్వం ఏంటి? మత సామరస్యాన్ని కాపాడడం మానవత్వం కాదు. మీరేమంటున్నారు, నేను ఎప్పుడో చెప్పాను పాబ్లో ఎస్కోబార్ అని. ఆ లీలల వల్ల, చేసిన అరాచకాల వల్ల ఒక్కొక్కటే బయట వస్తూ ఉంటే ఇవి కూడా జరుగుతాయా అని మీకు ఆశ్చర్యమేదు? కంపేర్ చేసుకోండి ఎస్కోబార్కి ఇది డిఫరెన్సెస్. ఈ మధ్య జరిగినటువంటి ఆల్ సంఘటనలు, ఇంకా జరగబోయే సంఘటన కూడా మీరు చూసుకుంటే అవే జరుగుతున్నాయి. దాన్ని పెద్ద ఇది చేస్తూ ముందుకు మాట్లాడుతున్నారు. అదే మారుగా పదే పదే చెప్పిన అబద్ధాన్ని తిప్పి చెప్పడం, పేపర్లో రాయడం, టీవీలో చూపించడం, బ్లూ మీడియాలో అదే ప్రచారం చేయడం. ఇక్కడ కల్తీనే జరగలేదు అంటాడు. కల్తీని జరగలేదు అంటూనే ఈవో చెప్పాడంటాడు జరగలేదని. ఈవో పదే పదే చెప్పాడు. ఏదైతే ఆ కంపెనీ ఉందో, ఏఆర్ కంపెనీ, ఏఆర్ డైరీ, ఆ డైరీ 8 ట్యాంకర్లు పంపించింది, 4 ట్యాంకర్లు కన్జ్యూమ్ చేశారు. పదే పదే వచ్చిన కంప్లైంట్ చూసిన తర్వాత ఈవో చెప్పినా ఇన్లేదు కాబట్టి ఈ 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసినప్పుడు ఎన్డీడీబీకి పంపించారు, టెస్టింగ్ పంపించారు, ఎన్ఏబిఎల్ టెస్టింగ్. ఇది ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్. ఇది మేము తయారు చేసిన రిపోర్ట్ కాదు. ఇది క్లియర్గా ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను తప్పు పెట్టేట్టుగా ఈ రిపోర్ట్, ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్. ఇది చాలా క్లియర్గా 4 శాంపుల్స్ పంపించినప్పుడు 4 ట్రక్స్ నుంచి, ట్యాంకర్స్ నుంచి చాలా స్పష్టంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని బయట పెట్టకపోతే రేపు బయట వస్తే మేము హైడ్ చేసినట్టు కాదా, తప్పు చేసినట్టు కాదా? భగవంతుడు కూడా మమ్మల్ని క్షమిస్తాడు. ఓకే, ఇది జరిగింది. జరిగిన తర్వాత మీరేం చెప్పాలి? నేను అడుగుతున్నా,
ఇది జరగలేదు అని ఎట్లా చెప్తున్నా నువ్వు? అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఇవి జరిగింది, ముందు జరిగింది. ఆగస్టు 15 తర్వాత పవిత్ర ఉత్సవాలు చేస్తారు వాళ్ళు. తెలుసో తెలియకుండా దోషాలు జరుగుంటే క్షమించమని దేవుణ్ణి కోరుకుంటూ ఒక ఉత్సవాలు చేసి అలాంటివన్నీ కూడా ఇచ్చేయడం కోసం, పవిత్రతను కాపాడడం కోసం ముందుకు పోతారు. ఇది జరిగిన తర్వాత మళ్ళా అలాంటి ఉత్సవాలు అవసరం లేదు, జరిగింది ఇన్నాము, ఇన్నాము కాబట్టి ప్రోక్షణ చేయాలి అని శాంతి యాగం చేశారు 23వ తారీఖున మొన్న. ఇవన్నీ జరిగితే పదే పదే ఈవో చెప్పలేదు అనే విధంగా మాట్లాడు. ఈవో ఎక్కడ చెప్పలేదండి, నేను తప్పు చేశానని మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడ తప్పు చేశానండి అంటే, మీ పీరియడ్లో ఈ మార్గ జరిగింది, పలాని కాంట్రాక్టర్కి ఇచ్చారు, 319 రూపాయలకు గీకిచ్చారు, నాసిరకం గీ వచ్చింది అని అంటే ఏ విధంగా మీరు సమాధానం చెప్పాలండి? నేను అడుగుతున్నా, ఎందుకు కండిషన్స్ అన్నీ మార్చారండి? టెండర్ పిలవడానికి ఎందుకు కండిషన్స్ మార్చారో సమాధానం చెప్పండి. అన్ని కండిషన్స్ మార్చి ట్రేడర్స్ని ఎంకరేజ్ చేసి తక్కువ ధరకు ఇచ్చారని రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఇలాంటి నాసిరకం నెయ్యి తీసుకొచ్చి అపవిత్రం చేసి ఇన్నిసార్లు భక్తులు ఆందోళన చేశారండి. అక్కడ అన్నదానంలో అన్నం బాగాలేదని, భోజనం బాగాలేదని ఎన్నిసార్లు చెప్పారండి? అదే మారిగా రూములు బాగాలేవని ఎన్నిసార్లు చెప్పారండి? ప్రసాదం బాగాలేదని ఎన్నిసార్లు డెమాన్స్ట్రేట్ చేశారండి? అలాంటి నాసిరకమైనటువంటి పదార్థాలను వాడి ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇప్పుడు మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఈవో చెప్పలేదు, రిపోర్ట్లు లేవు, నేను మాట్లాడాను. మొత్తం కూడా మనం చూస్తే ఇక్కడే కాదు, అన్ని టెంపుల్స్లో కూడా ఇలాంటి జరిగాయి. మొత్తం టెంపుల్స్ అన్ని ప్రక్షాళన చేశాం. 5 సంవత్సరాలు కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే రాముల వారి తల తీసేస్తే, రాముడు తల తీసేస్తే రామతీర్థంలో ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ లేదు. అంతర్వేదిని రథం తగలబెడితే ఇంతవరకు ఫైండింగ్స్ లేవు. దుర్గమ్మ గుడిలో ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దొంగిలించకపోతే దాని మీద యాక్షన్ లేదు. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత నిన్న కూడా అనంతపూర్లో హనకన్కల్ విలేజ్లో, కనేకల్ మండలంలో ఈశ్వరుడు అనేవాడు నేనే తగలబెట్టాలని చెప్పే పరిస్థితికి వచ్చాడు రథాన్ని. అంటే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీ ఇష్ట ప్రకారం తగలబెడితే మేము మిమ్మల్ని సమర్థించాలి, లేదు ఇలాంటివి చేసి మత సామరస్యాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి మీరు పొందాలంటే మేము గమనుండాలి. ఎక్కడదండి ఇది? ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్ష్యాలు మీకున్నాయా? ఆ హుందాతనం మీకుందా? మీరు రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా మీకు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మీకు ఎక్కడ ఉంది? ఎవడిచ్చాడు అధికారం? భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి, వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు గౌరవించండి, రూల్స్ను పాటించండి, మీరు వెళ్ళి రండి. ఇక్కడ కూర్చొని కావాలని మళ్ళీ నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ఇష్టం లేదు పోవడానికి, అక్కడికి పోతే సంతకం పెట్టాలి. సంతకం పెట్టేది ఇష్టం లేదు, సంతకం పెట్ట కూడా దౌర్జన్యం చేయాలి, దౌర్జన్యం చేయడానికి వీలు లేదు. కాబట్టి మీ యొక్క సమస్య అది. వీఆర్ వెరీ క్లియర్. నేను అదే చెప్పాను మొన్న మీకందరికీ, నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను, ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే, ఒక మతమని కాదు, ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాల్లో చర్చల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి, వాళ్ళ సాంప్రదాయాలు మనం గౌరవించాలి. నో సెకండ్ థాట్స్.
వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాలను గౌరవించి దాని ప్రకారం నడవడుచుకోవాలని చెప్పాం. అలాంటివి చెప్తే దళితులు రానిరా? దళితులు రాని ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు మీకు దళితులు రాని? నేను ఎవరు చెప్పారు దళితులు పోవడం లేదా టెంపుల్లోకి? అంటే నువ్వు పోకుండా, మీరు పోకుండా, మీరు పోయినదానికి కారణం మీరు వెతుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎవరు ఎక్కడ ఉందండి? వై యు ఆర్ టాకింగ్ ఆల్? అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇతనికి ఒక అలవాటు అయింది రాజకీయాల్లో. ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయత లేదు. చెప్పిన తప్పే చెప్తా ఉంటాడు. నేనేదో చెప్పానంటే నేను చెప్పలా. దిస్ ఇస్ ది రిపోర్ట్. దేవుని భక్తుడిగా చెప్తున్నా, ఇది జరగకుండా 4 ట్యాంకర్స్ కూడా ఉపయోగించకపోయి ఉంటే నేను చాలా సంతోషపడేవాడిని. బాధపడుతున్నా, మనోవేదన చెందుతున్నా. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం, ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది, సేమ్ కంటిన్యూషన్. ఎందుకు ఇది రిజెక్ట్ చేశారు కదా అని మాట్లాడుతున్నారు. రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారు? అంత మునుపంతా కూడా యాక్సెప్ట్ చేశారు, వాడేశారు. ఇది NDDB కి పంపించారు కాబట్టి, అక్రిడిషన్ పంపించి టెస్ట్కి పంపించారు కాబట్టి టెస్ట్లో ప్రూవ్ అయింది కాబట్టి రిజెక్ట్ చేశారు. ఇంత మునుపు చేయలేదా అంటే చేయలేదు. అడల్టరేషన్ టెస్ట్లే లేవు అక్కడ. ఇప్పుడు పెడుతున్న వరల్డ్ క్లాస్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం. అందరితో మాట్లాడతాం, దేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ అందరితో మాట్లాడతాం. మాట్లాడి ప్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్, శాంక్టిటీ ఈజ్ ఇంపార్టెంట్, పవిత్రత. ఆ పవిత్రత కోసం ఏమేం చర్యలు తీసుకోవాలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ అన్నీ పెడతాం. ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరగకుండా, వారి ఆర్గనైజేషన్లో జరగకుండా కాపాడే బాధ్యత ట్రస్టీగా మనందరి బాధ్యత. వారసులుగా గౌరవించాల్సిన బాధ్యత ప్రజలందరిది. ఏ ఒక్క వ్యక్తి వచ్చి మనోభావాలు దెబ్బతీస్తారంటే కుదరదు. ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఆ విషయం మనం కూడా చెప్పా, ఈరోజు కూడా చెప్తున్నా. ఇలాంటివన్నీ చెప్పి ఇష్టం లేకపోతే పోవద్దండి, ఇష్టం ఉంటే వెళ్ళండి. వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు పాటించి వెళ్ళండి. నన్ను మీరు అడగడానికంటే నేను అడగడం లేదు. అక్కడ ఉన్నాయి రూల్స్లో ఉన్నాయి, ఆ రూల్స్లో ఉండేది పాటించి తీరాలి. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడంటే, ఒక ఆయన అయితే వాడు జనరల్ సెక్రటరీ పెట్టారు, అడ్వకేట్ ఎవరు ఒక అతను, పంది మాంసం బంగారం, నెయ్యి రాగి, బంగారం తీసుకొచ్చి రాగిలో కలుపుతారంటాడు. అంటే మనోభావాలు అంటే లెక్కలేదా మీకు? కనీసం మీరు కండెమ్ చేశారా మాజీ ముఖ్యమంత్రి గారు? మీ పార్టీ జనరల్ సెక్రటరీ అవునా కాదా? మీ వాళ్ళు ఏమేమి మాట్లాడినా మేము భరించాలనా? మీకు బాధ్యత లేదా? మీకు ఆ విషయాలు నేను అడుగుతున్నా, ప్రజలను గుర్తించుకోమంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కానీ, వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆధ్వర్యంలో నడిపే వ్యవస్థల్లో కానీ అపవిత్రం జరపకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. చాలా గట్టిగా ఉంటాం, దాంట్లో ఎక్కడా రాజీ లేదు. దేశం సెక్యులర్ దేశం, మత సామరస్యాన్ని కాపాడడానికి, మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. నా ఇష్ట ప్రకారం వేరే మతాలని రెచ్చగొట్టడానికి కాదు. ఆయన కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ టెంపుల్లో సాంప్రదాయాలు. నేను కూడా ఒక టెంపుల్కి పోయినప్పుడు హిందూ అయినా అక్కడ సాంప్రదాయాలు పాటించలేకపోతే నేను పోను. బీ క్లియర్. కాబట్టి అక్కడ డిక్లరేషన్ ఉంది, ఉన్న డిక్లరేషన్ మీరు ఇవ్వకపోతే చిన్న చిన్న టెంపుల్స్ మీరు పోవచ్చు, అక్కడ డిక్లరేషన్ ఎవరు అడగరు.
కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు పాటించి తీరాలి, సాంప్రదాయాలను గౌరవించి తీరాలి. దానికి సెక్యులర్ దేశం అనే ఇది అక్కర్లా. అడ్డుకోరు నువ్వు ముఖ్యమంత్రివి, అందుకే ఇన్ని అపచారాలు జరిగాయి, అవే పరాకాష్ఠకి వెళ్ళాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశానని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా. యూ విల్ బి ది ఫస్ట్ సిటిజన్. ఓత్ ఏం చేశారు మీరు? చట్టాన్ని గౌరవిస్తామని ఓత్ చేసావా లేదా? రాజ్యాంగాన్ని ఉల్లంఘించమని చేసావా లేదా? ఇది చట్టం జరిగిందా లేదా? చట్టాన్ని ఉల్లంఘించారా లేదా? దానిపైన కూడా మీ పైన యాక్షన్ తీసుకోవాలి కదా. అటు జరిగితే మరి అడ్డుకోలేదంటే ఎవరు అడ్డుకుంటారు? సీఎంగా పోతే ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ దేవాలయంలో సాంప్రదాయాలు వైలేట్ చేయమని లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొదటి రెస్పాన్సిబుల్ వ్యక్తి, చట్టాన్ని గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి, సాంప్రదాయాలు గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎప్పుడు మైసూరుకు పంపించారు? ఎప్పుడు పంపలా? మైసూరుకు పంపలా, గుజరాత్కు పంపలా? NABL టెస్టింగ్ చేయించని ఉంది దాంట్లో. మనం ఎందుకు చేయలేదో మనం కోసం చేసుకోవాలి. మన దగ్గర ఉండే దాంట్లో మామూలు టెస్ట్లన్నీ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు. కానీ NABL అక్రిడేషన్ టెస్ట్ లేదు, దాంట్లో అడల్టరేషన్ టెస్ట్ లేదు. ఎప్పుడైతే డౌట్ వస్తే అడల్టరేషన్ టెస్ట్కి పంపించని కాంట్రాక్ట్లో ఉంది, అది ఈయన ఈవో ఉపయోగించాడు. మీరెందుకు చేయలేదు ప్రభు? ఏదో సింపుల్గా రిజెక్ట్ చేసామంటే కొన్ని పంపించారు, కొన్ని వాడేశారు. అడల్టరేషన్ ఎప్పుడు చూడలేదు కదా మరి. అంటే దాన్ని కూడా మభ్యపెట్టి మాట్లాడడం ఏంటి? అడల్టరేషన్ టెస్ట్ టీటీడీలో ఉందా? ఆ వ్యవస్థ లేనప్పుడు యూఆర్ టాకింగ్. అన్ని టెస్టులు చేస్తున్నారు, 14 సార్లు చేసాం, 18 సార్లు చేసాం. ఏమి టెస్టులు చేశారు మీరు? అక్కడ లేని లేదా ఎక్విప్మెంట్? కానీ మొన్నటి వరకు జరిగింది ఏంటంటే దేవుని పైన భక్తిభావంతో భయంతో ప్యూరిటీ ఆఫ్ గీయ కాకుండా సేవలు కూడా స్వచ్ఛందంగా చేశారు, సేవాభావంతో చేశారు, కాబట్టి ఇలాంటి బయటపడలేదు. ఇప్పుడు విచ్చలవిడితనం వచ్చింది. ఆ విచ్చల విడతనం వచ్చే ఇలాంటి సమస్యలు వచ్చాయి. అది ఆయన చెప్పాలా? ఇప్పుడు రెండు ఆస్పెక్ట్స్, ఆయన కాంట్రడిక్షన్, ఆయన చెప్పుకుంటున్నాడు. నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్, మీరు రాత్రిలో బైబిల్ చదువుకుంటానంటారు, ఓకే తప్పులేదండి, నేను తప్పు పట్టను, దట్ ఈస్ యువర్ రైట్. డే టైమ్ చదువుకోవచ్చు అండి, ఎందుకు రాత్రి చదవడం? ఓకే, క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఇవ్వమంటున్నాం, ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాం. అంటే మీరు ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటున్నాను నేను అంతవరకే. అది ఉంటుంది, అది 9 పర్సన్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కంపల్సరీ చేయాలి. అన్నోన్ తెలియకుండా పోతే ఎవరు ఏం చేయలేరు. ఐడెంటిఫై చేసే వ్యవస్థ మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళు వెళ్తే అది వేరే. కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వేరే మతస్థులు అయితే నోన్ పర్సన్స్ ఉంటే దే హ్యాడ్ టు సైన్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అన్ని అంటే బీజేపీ చెప్పిన ఇది ఉంటే కూడా అండి, మీకు పర్మిషన్ ఇచ్చారా బీజేపీ కానీ రాజకీయ పార్టీలు కానీ రాజ్యాంగం కానీ మీరు పోవడానికి? అక్కడ సాంప్రదాయాలు గౌరవించద్దని ఎవరినో చెప్పారా మీకు? బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి? నేను వేసాను, వేసింది మామూలుగా అక్కడక్కడ ఉంటే మంచి వ్యక్తులు ఉంటే అన్ని రికమెండేషన్లు డిఫరెంట్గా వస్తాయి, ప్రాసెస్ చేస్తాం, చేసినప్పుడు మంచి వ్యక్తులు అనుకున్నప్పుడు వేస్తాం. దాంట్లో ఎవరు తప్పట్టారు, ఎవరు తప్పట్లేదు. మీరు వేసింది 50 మందిని జంబో చేయడం, అవి తప్పు.
వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి ఉపయోగించడం తప్పు, అది వ్యాపారానికి ఉపయోగించడం ఇంకా తప్పు, ఇంకో పక్క పైరులకు ఉపయోగించడం ఇంకా తప్పు. అవన్నీ చేశారు, ఎవరండి ఆ జాయింట్ ఈవో? ఎందుకు ఈవోగా పెట్టారండి జాయింట్ ఈవో అని? ఏ సర్వీస్ అండి? ఉన్నది ప్రీమియర్ సర్వీస్, టీటీడీ అనేది ప్రీమియర్ సర్వీస్. ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ కనీసం నా జీవితంలో ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం దేవునికి సేవ చేయాలి, నాకు మోక్షం కలుగుతుంది, అది వాళ్ళ జీవిత ఆశయాలండి. ఎవడో తీసుకొచ్చి ఎక్కడ పెడతారండి? ఏంటి మీకు అంటే, మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు కదా, మీకు అధికారం ఇచ్చారని కదా, ఇది అధికార దుర్వినియోగమేనా కాదా? ప్రజలు డిసైడ్ చేయాలి ఇవన్నీ. చూద్దాం అవన్నీ, అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ వస్తే దాని గురించి మాట్లాడదాం. నేను ఏ ఒక్క వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు. సాంప్రదాయాలు, రూల్స్ కొద్దిగా అక్కడ జరిగే అవకతవకలు, ఆ విషయాలే మాట్లాడుతుంది. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరిపైన చట్టపరంగా యాక్షన్స్ ఉంటాయి. ఐఎమ్ వెరీ క్లియర్. నెయ్యి విషయమే కాదు, నేనేమంటానంటే అందుకే ఫస్ట్ టైం ప్రక్షాళన కోసం శ్యామలరావును పంపించాం, విజిలెన్స్ కూడా వేసాం ఇంత మునిపోయి, తర్వాత ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు సిట్ వేసాం. ఇవన్నీ కూడా 2 విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర స్వామి పవిత్రతకు దెబ్బతినకుండా ఏ పని చేసినా విత్ ఇన్ దట్ పర్వ్యూ ప్రక్షాళన జరగాలి, పవిత్రతకు భంగం కలగకూడదు. ఇందాక మాట్లాడుతూ ఆయన నోటీసులు చూపించారు సార్, ఆయనకి ఇచ్చింది కాకుండా మొత్తం వాళ్ళ కార్యకర్తలకే, నాయకులకి ఇచ్చిన నోటీసులు చూపిస్తున్నారు. అదే నేను అడిగేది, ఏమిచ్చారు? యాక్ట్ ఆఫ్ 30 ఉంది, మీరు వైలేట్ చేయొద్దండి, గుమ్మికూడొద్దండి, గుంపులు గుంపులుగా వస్తే, 2 పక్కల మనుషులు వస్తే క్లాషెస్ అవుతాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు. అది వాళ్ళకి ఇచ్చిన నోటీస్, దాన్ని పట్టుకొని నాకు నోటీస్ ఇచ్చారని చెప్తే దానికంటే ఏం కావాలండి? ఈ నోటీస్ ఇచ్చారు, అదే నేను అడిగింది. నీకు నోటీస్ ఇచ్చారా? పోవద్దన్నారా? ఎవడన్నా చెప్పారా నీకు వచ్చి నిన్ను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోనేమని చెప్పారా? వాట్ ఆర్ యు టాకింగ్? నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు ఇవన్నీ చెప్పకపోతే డిఫాల్టర్స్ అవుతాం, లేకపోతే నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇవన్నీ. అంటే వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా కండెమ్ చేయకపోతే అబద్ధాలే నిజమైపోతాయి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ కన్సర్న్. ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, మీరు చేసే తప్పని 100 సార్లు చెప్తున్నాను, పదే పదే ఆ అబద్ధాలనే మళ్ళా తిరిగి వల్లిస్తున్నారు, ఇది మంచి సాంప్రదాయం కాదంటాను, ప్రజలను ఆలోచించమంటున్నారు. ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది, తప్పు జరిగినప్పుడు తెలుసో తెలియకుండా జరిగినా కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి కొన్ని పూజలు చేశారు, అక్కడ పవిత్ర ఉత్సవాలు చేశారు. కనీసం నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా, తెలిసి తెలియకుండా జరిగినా నువ్వు కూడా క్షమాపణ కోరచ్చు, విచారణ వ్యక్తం చేయొచ్చు. విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఎదురుదారి చేయడం ఏంటండి? నేను ఎక్కడ చెప్పానండి? ఆ రిపోర్ట్ ఏదో వినిపిస్తున్నా, దానిపైన సిట్ వేశాను నేను. అతనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ, ఎందుకంటే ఒకసారి కొంతమంది ఫాలో గారు కాబట్టి అబద్ధాలు చెప్తే పదే పదే కొంతమంది అయినా నమ్ముతారనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వీళ్ళు. వీళ్ళ జీవితాంతం అయ్యే చేశారు, ఇప్పుడు అది చేస్తున్నారు. అంటే నేను వెంకటేశ్వర స్వామికి అపచారం చేసినా వీళ్ళని సపోర్ట్ చేయాల, అప్పుడు నన్ను దేవుడు క్షమిస్తాడు. అంటే వీళ్ళు అదే చేస్తారు, అదే చెప్పాను నేను అడిగాను. అదే సోషల్ మీడియాలో చేసే వాళ్ళు కూడా అదే అడుగుతున్న ప్రజలను కూడా. అంటే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిన నేను గమ్మనుండి మాజీ ముఖ్యమంత్రి చేసిన పని శభాష్ అని నేను కూడా చెప్పాల, చెప్తే నేను మంచోండి. నేను ఎప్పుడైతే వాస్తవాలు బయట పెట్టినప్పుడు ఆయనకు బాధ,
కాబట్టి నేను వెంకటేశ్వర స్వామికి అపచారాన్ని కూడా నేను కప్పిపుచ్చలేదని చెప్పి నా మీద కోపం. ఎట్ట కప్పిపుచ్చుతారండి? నేను ఏమంటానంటే అవన్నీ వదిలిపెట్టు, డైవర్షన్, ఇంకా ఇప్పుడు 100 రోజులు అయింది, ఇంకా చాలా రోజులు ఉంది, అవన్నీ మాట్లాడదాం. దానికి నువ్వు తప్పు జరిగింది, అపచారం జరిగిందా లేదా, నువ్వు పోవాలి, ఎళ్ళు, సంతకం పెట్టు, సింపుల్. లేదు మతం మార్చుకున్నావా అది చెప్పు, మతం మార్చుకుని చేసి, నథింగ్ రాంగ్. అవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి కదా. ఎందుకు ఇన్ని సంవత్సరాలకి ఇది ఇష్యూ అయింది, ఎప్పుడన్నా మాట్లాడాము, ఇవన్నీ ఆ స్టేజ్కి ఎందుకు తీసుకొచ్చారు? ఈజ్ ఇట్ రైట్? ఒక సెక్యులర్ దేశంలో ఈ డిస్కషన్ రావడానికి కూడా ఎందుకు వచ్చింది? దిస్ ఈజ్ అన్ఫార్చునేట్. ఏది, ఇలాంటి పాలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇలాంటి జరుగుతున్నాయి. నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్పాను, రాజకీయ ముసుగులో నేరస్తులు వస్తే జరిగే ఘోరాలు, దుర్మార్గాలు, క్రూరాలు ఇవన్నీ ఉంటాయి. ఎవరు అడుగుతారన్నా? నువ్వు వేసిన ఈవో ఎవరిని తీసుకొచ్చి పెట్టావు నువ్వు ఈవోని? ఎవరండి, ఏ సర్వీస్ అండి ఆయన? డిఫెన్స్లో ఎస్టాబ్లిష్మెంట్. ఆయన ఇక్కడ జాయింట్ ఈవో, సూపర్ బాస్. ఇప్పుడు ఈవోనే లేడు, ఆయనే ఈవో. ఇంకా ఆయన అడుగుతారండి? ఎన్ని అపచారాలు చేయాలి, అన్ని అపచారాలు చేశాడు మీకోసం ఆయన. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సేయింగ్. రెండోది, నువ్వే చెప్తున్నావు నేను సీఎంగా పోయినప్పుడు నన్ను అడగలేదని. ఓకే, అడగలేదు అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు తప్పు చేసి అడగలేదనే కదా, చట్టం లేదని నువ్వు చెప్పడం లేదు కదా. ఒకవేళ నువ్వు చట్టాన్ని మార్చావని మాట్లాడిన తప్పు కదా, నీకోసం చట్టాన్ని మారుస్తావా? వాట్ ఆర్ యు టాకింగ్? దిస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రజల తరపున మాట్లాడుతున్నా. ఇది ఒక వ్యక్తికి సంబంధించిందో, కొన్ని పార్టీలకు సంబంధించిన విషయం కాదు. ఇది బై అండ్ లార్జ్ సమాజ హితం కోసం నేను చెప్పేది. యాజ్ సీఎంగా ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, తప్పు చేసి ఆ తప్పును ఒప్పు చేయడం కోసం సోషల్ మీడియాలో లేకుంటే వాళ్ళ పేపర్లో పదే పదే ఎదురుదాడి చేస్తే అది రైట్ అయిపోదు. అది చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు తీసేశారు, ఎక్కడ తీసేశారు, ఏ చట్టంలో తీసేశారు? ఈ చట్టపరంగా ఇచ్చింది కదా, చట్టం ఇచ్చినప్పుడు అసెంబ్లీలో మళ్ళీ చట్టం చేయాలి కదా. చేశారా? ఒకవేళ చేసే నువ్వెవరు చేయడానికి? అది కూడా తప్పే కదా, అది కూడా దాడే కదా. మళ్ళా అంటే సాంప్రదాయాలను ఆలోచించడం అవసరం. అయ్యింది, సిట్ వేసాం, సిట్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. ఇంకా నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర సాంప్రదాయాలు కానీ ఏది కానీ ఏ అపచారం చేయకుండా చేయడం నా బాధ్యత. నేను చాలా స్పష్టంగా ఉన్నా, తొందరలోనే ఒక మీటింగ్ కూడా పెడతా ఇంటెలెక్చువల్స్ అందరితో. ఈ యొక్క టీటీడీ పవిత్రతను కాపాడడానికి వాళ్ళు ఇంకా ఆలోచనలు ఇస్తే అవి కూడా తీసుకుంటాం. అన్ని విధాల పవిత్రత కాపాడేదానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.